సందర్శకులకు అనుమతి లేదని పెద్దపల్లి సిఐ అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి సిఐ అనిల్ కుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి మండలం సబితం గ్రామ శివార్లో గల గౌరిగుండాల జలపాతాన్ని చూసేందుకు సందర్శకులకు అనుమతి లేదని పెద్దపల్లి సిఐ అనిల్ కుమార్ తెలిపారు. ప్రమాదకరమైన గౌరిగుండాల జలపాతాన్ని చూసేందుకు సందర్శకులు వెళ్ళరాదని, వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. సబితం గ్రామంలో సందర్శకులకు అవగాహన కల్పించేందుకు తాము ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయించడం జరిగిందని, గౌరిగుండాల జలపాతాన్ని చూసేందుకు వెళ్లే మార్గంలో రహదారిపై బారికేడ్లు కూడా ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు. పోలీసుల సూచనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అన్నారు. సందర్శకులకు అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా గౌరిగుండాల జలపాతం చూసేందుకు వెళ్లరాదని సిఐ అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి సిఐ అనిల్ కుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి మండలంలోని సబితం గ్రామ శివార్లో ఉన్నటువంటి గౌరిగుండాల జలపాతం రీసెంట్గా పడుతున్నటువంటి వర్షాలకు, మళ్ళీ రీసెంట్గా పడుతున్నటువంటి వర్షాలకు అప్పుడప్పుడు ప్రవాహం పెరుగుతున్నది. దాన్ని చూడడానికి ప్రజలు వస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరికి అది చాలా ప్రమాదకరమైనటువంటి జలపాతం, అక్కడ దాన్ని ఆల్రెడీ మేము నిషేధించడం జరిగింది. చూడడం వచ్చే సందర్శకులకు నిషేధించడం జరిగింది. పోలీస్ కోఆపరేట్ చేసి ఎవరు కూడా ఆ సబితం జలపాతం దగ్గరికి వచ్చి ప్రమాదానికి గురి కావద్దు అనే ఉద్దేశంతో మా పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చే ప్రమాదానికి గురి కావద్దండి, అక్కడ పూర్తిగా నిషేధించబడింది. నమస్కారం. ఇటు సబితం గ్రామం నుండి జలపాతం వరకు అక్కడక్కడ కూడా వాళ్ళ అవగాహన కోసం మేము ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించడం జరిగింది. అయినా ప్రజలు అత్యుత్సాహంతో ముందరిపోతున్నారు. వారికి మా యొక్క విజ్ఞప్తి మరియు హెచ్చరిక ఏంటంటే, తొందరపడి ఏదో చూసి రావాలి, కంపల్సరీ పోవాలి, ఇక్కడి వరకు వచ్చినాం కదా అని చెప్పేసి ముందరికెళ్తే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా అక్కడ పోలీసు సూచించినటువంటి సూచనల మేరకే నడుచుకోవాలి, అక్కడ చూడడానికి వెళ్ళకూడదు. దయచేసి అటువంటి వారు ఎవరన్నా కానీ వాళ్ళ ప్రోగ్రామ్ను రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్.